ఫ్రెండ్స్ బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లో వచ్చేసి మనం ఫ్రంట్ డాట్స్ వేసుకునేటప్పుడు ఎత్తుగా సూదిగా అంటే నిలబడినట్టుగా కాకుండా ఫ్లాట్గా ఉండేటట్టుగా ఎలా మనం డాట్స్ పెట్టుకోవాలి, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలని ఎక్కువ మంది అడుగుతున్నారండి. అది ఎలా అన్నది ఈ క్లాస్లో మనం చూద్దాం. అయితే ప్రిన్సెస్ కట్ మోడల్ అయితే మీకు ఫ్లాట్గానే ఉంటుంది, ఇంకొకటేమో 4 టక్స్ వేసుకోవాలి. ఇప్పుడు 4 టక్స్ వేసుకుని ఎలా వేసుకోవాలి ఏంటి అనేది చూస్తాం. చాలామంది ఏంటంటే ఇప్పుడు సింగిల్ లేయర్లో మనం శారీ కట్టుకున్నప్పుడు అది బాగోదండి, ఎత్తపెట్టినట్టుగా సూదిగా ఉన్నది అంటే బాగోదు. అది ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు ఎవరు కూడా ఇష్టపడట్లేదు. ఇప్పుడు మనం చూద్దాం ఎలా వేసుకోవాలన్నది. పొడవు వచ్చేసి నేను 13 ఇంచీలు పెట్టుకున్నానండి ఫ్రంట్ సైడ్ది. నేను స్ట్రైట్ బ్లౌజే కటింగ్ చేసి చూపిస్తున్నాను. మీరు క్రాస్గా కావాలంటే సేమ్ మెజర్మెంట్స్తో క్రాస్ పెట్టేసుకోండి. ఈ లైన్ నుంచి 1 ఇంచ్ పైకి తీసుకున్నాను, దాని తర్వాత 3 ఇంచీల దగ్గర కిందకి 1/2 ఇంచ్ డౌన్ చేశాను. ఇలా ఎప్పుడు కూడా ఇదే చెప్తున్నానండి, సేమ్ ఇదే మెథడ్ అనమాట. రౌండ్ తిప్పుకోవడంలో ఈ 1/2 ఇంచ్ నుంచి ఇలా తీసి ఈ మన ఫిట్టింగ్ లైన్ ఉంది కదా ఇక్కడ కలుపుకొని లాస్ట్కి వచ్చేటప్పటికి 6 ఇంచ్ పైకి ఉండేటట్టుగా చూసుకోవాలి. ఈ రకంగా చూసారు, ఇక్కడ జాయింట్ చేసి అలా పైకి తీసేసుకోవాలి. ఇలా అయితే కనుక రౌండ్ చక్కగా వస్తుంది. 1 ఇంచ్ ఇటువైపు పైన, ఇక్కడ మధ్యలో వచ్చేసి 6 ఇంచ్ డౌను, దాని తర్వాత ఇలా 6 ఇంచ్ పైకి. ఈ రకంగా రౌండ్ తీసుకోవాలి. నెక్ ఆర్మ్ రౌండ్ సేమ్ అంతేనండి. దాని తర్వాత ఇప్పుడు డాట్స్ పెట్టుకుందాం. డాట్స్ ఎలా పెట్టుకోవాలన్నది మెయిన్. మనం ఇప్పుడు షోల్డర్కి కరెక్ట్గా సమానంగా పట్టుకొని సెంటర్కి ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకుని ఒక కట్ పెట్టుకోండి. దాని తర్వాత హుక్స్ ఇక్కడ కట్ పెట్టినారు కదా, ఇక్కడ హుక్స్ దగ్గర నుంచి మామూలుగా అయితే 2 ఇంచీలకు పెట్టుకుంటాం, ఈ బ్లౌజ్కి 2.5 ఇంచీలకి పెట్టుకోండి. 2.5 ఇంచులకి ఒక కట్ పెట్టుకోండి. రెండు పీసులు కూడా అంటే రెండు వైపులది కూడా సమానంగా పట్టుకుని ఒకేసారి కట్ పెట్టేసుకోవాలి. దీని తర్వాత మనకి ఆర్మ్ రౌండ్ దగ్గర కార్నర్ పాయింట్ మనం పెట్టుకునేటప్పుడు ఎలా పెట్టుకోవాలనేది తర్వాత చూద్దాం. ఫస్ట్ ఇది చూసేద్దాం. కింద నుంచి 3.5 ఇంచులకి ఒక గీత గీసి సెంటర్గా ఈ మనం డాట్కి కటింగ్ చేసిన దగ్గర లైన్ గీసేయండి. దాని తర్వాత ఈ డాట్ నుంచి ఇలా లైన్ గీసేయండి. ఇప్పుడు ఈ కార్నర్ పాయింట్ కాకుండా కొద్దిగా 1/2 ఇంచ్ డౌన్కి, మనకి షోల్డర్ డౌన్ తీసుకున్న కార్నర్ కాకుండా ఒక 1/2 ఇంచ్ డౌన్కి ఇలా ఇంచిటే పెట్టుకుని ఇది కూడా ఇలా కలిపేసుకోండి. ఇలా మొత్తం క్రాస్గా చేసేసుకున్నాం, లైన్లు కలిపేసుకున్నాం. చాలా సింపుల్ పద్ధతి అండి. దాని తర్వాత ఇటువైపు సైడ్కి ఒక డాట్ పెట్టుకుని 1/2 ఇంచ్ పైకి పెట్టుకుని ఒక కట్ పెట్టుకోండి. ఈ 4th డాట్ అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ కట్ కూడా ఇలా కలిపేసుకోండి. చూస్తున్నారు కదా, ఎక్కడ ఏమీ కష్టపడాల్సిన అవసరం లేదు. కింద డాట్ నుంచి 3.5 ఇంచీలు మీరు పైకి పెట్టుకున్నారు, ఆ తర్వాత మిగతావన్నీ కలిపేసుకున్నారు. ఇప్పుడు ఈ హుక్ వైపు నుంచి సైడ్ డాట్ కావాలంటే సెంటర్ నుంచి 2 ఇంచీలు తగ్గించేయండి. అలాగే సెంటర్ నుంచి ఇలా 2 ఇంచీలు ఇలా తగ్గించేయండి. ఇటువైపు కూడా ఈ సైడ్ది కూడా 2 ఇంచీలు ఇలా తగ్గించండి. ఈ కిందది మాత్రం 3.5 ఇంచీలకి ఇలా పెట్టుకోండి. అవసరం అనుకుంటే కనుక అంత పొడవు నాకు వద్దు అనుకున్న వాళ్ళు ఇంకొక ఇంచ్ తగ్గించుకోవచ్చు. పైనుంచి 1 ఇంచ్ కిందకి తగ్గించుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు డాట్స్ మనం ఇక్కడ ఆర్మ్ రౌండ్ కట్ చేయలేదు కదా, అక్కడ కూడా ఒక కట్ పెట్టేసుకోండి. ఇప్పుడు 2వ దానికి సెంటర్ పాయింట్ ఇలా పెట్టుకోండి. ఇలా కాకుండా ఇంకా ఈజీ మెథడ్ ఏంటంటే మీరు ఇలా ఓపెన్ చేసుకుని ఇది చూసారు కదా, ఇలా మన ఇలా వస్తుంది కదా, వచ్చినప్పుడు ఇదంతా రాంగ్ సైడ్ అనమాట. ఇలా రివర్స్ చేసి ఇలా ఫోల్డ్ ఇలా పెట్టేసుకుని ఒక దాని మీద ఒకటి కరెక్ట్గా పెట్టుకోండి. చక్కగా మెడ కానీ ఏది కూడా ఆర్మ్ రౌండ్ కానీ వంకటింక లెక్క పెట్టుకుని ఇలా కొట్టారంటే కనుక ఇటువైపు మార్క్స్ అని అటువైపుకి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయినప్పుడు ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనకి అది చూస్తారు కదా మార్కింగ్ ఉంది. ఈ 2 ఇంచుల దగ్గరికి ఇలా ఇది పెట్టుకుంటే సరిపోద్ది. మన కుట్టేంతవరకే కాబట్టి ఈ రకంగా ఇలా గీత గీసుకుంటే మనకి సరిపోద్ది. ఇది ఈ పైది. పైకి కావాలనుకున్న వాళ్ళు 3.5 పెట్టేసుకోండి, లేదంటే 1 ఇంచ్ కిందకి తీసుకోవచ్చు మధ్యలో డాట్. ఇప్పుడు మధ్యలో డాట్ని ఇలా పట్టుకుందాం. ఇలా పట్టుకొని ఎక్కువగా తీసుకోకూడదండి క్లాత్, 1 ఇంచ్ మాత్రమే తీసుకోవాలి. ఏ సైజు వాళ్ళకన్నా సరే 1 ఇంచే తీసుకోవాలి. ఇదేమో 3.5కి ఇలా మనకి గీతలా ఉంది కదా, ఇక్కడికి ఇలా పెట్టేసుకోండి. ఇలా క్రాస్గా ఈ సెంటర్కి ఇలా గీసేసుకోండి. ఇంత పొడవు వద్దు అనుకున్న వాళ్ళు 1 ఇంచ్ తగ్గించుకోవచ్చు. ఇలా పెట్టుకోండి, ఇలా లాక్ చేసేసి క్రాస్గా కుట్టేసుకోవడమే. 1 ఇంచ్ వెడల్పు మాత్రమే కింద నుంచి తీసుకోవాలి. ఇప్పుడు ఈ సైడ్ నుంచి ఈ 2 ఇంచులు డాట్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ వరకే మాత్రమే ఇలా ఇక్కడ వరకు మాత్రమే కుట్టుకోవాలి. ఒక పాదం ఖర్చుతో స్టార్ట్ చేసి సన్నగా అక్కడికి వచ్చేటట్టుకి ఇలా ఎండ్ చేసేయండి. దాని తర్వాత ఆర్మ్ రౌండ్ దగ్గర నుంచి కూడా ఈ 2 ఇంచులు చుక్క వరకే చూసారు కదా, ఈ డాట్ వరకే ఇలా పట్టుకొని చంక దగ్గర కూడా ఇలా పట్టుకొని ఫస్ట్ ఒక చిన్నది ఇలా స్టార్ట్ చేసి ఇక్కడికి ఇలా ఎండ్ చేసేయాలి. అదే రకంగా ఆ తర్వాత ఉన్న సైడ్ డాట్ కూడా
ఈ నాలుగు డాట్లు వేసుకునేటప్పటికి ఏంటంటే మీకు షేప్ వస్తుంది కానీ ఎత్తుపెట్టినట్టుగా రాదు, ఫ్లాట్గానే వస్తుంది. ఇక్కడ నుంచి కూడా ఇక్కడైతే మాత్రం అస్సలు ఒక పాదం ఖర్చు పెట్టుకోకూడదండి, సన్నంగానే కుట్టుకోవాలి. స్టార్టింగ్ నుంచి కూడా సన్నంగానే వేసుకోవాలి, లేదంటే మీరు సైడ్ ఫిట్టింగ్ చేసేటప్పుడు క్లాత్ తక్కువైపోద్ది లెంత్. కాబట్టి సన్నంగానే పట్టుకోవాలి. చూసారు కదా ఈ రకంగా ఇలా వస్తుందండి, చక్కగా ఉంటుంది. అసలు ఎత్తుపెట్టినట్టు ఎక్కడ సూదిగడ్డ ఏమీ లేకుండా ఉంటుంది అన్నమాట. మన ఫిట్టింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఎంత చెస్ట్ లూజ్ ఉందో అంత ఫిట్టింగ్ ఎలాగ పెట్టుకున్నాం కాబట్టి మనకి లూజు సరిపోద్ది, ఫ్లాట్గా కూడా వస్తుంది. ఫిట్టింగ్ కూడా బాగుంటుంది. షోల్డర్ జాయింట్ ఫాలింగ్ అన్నది ఈ 4 టక్స్లో అసలు ఉండదు అన్నమాట. సేమ్ అదే రకంగా 1 ఇంచ్ వెడల్పు తీసుకుని ఈ 3.5 ఇంచుల పొడవుకి ఇలా క్రాస్గా లైన్ గీసుకుని ఇలా తీసేసుకోవాలి. ఆల్రెడీ మనకి మార్కింగ్లు ఉన్నాయి కాబట్టి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఒక పాదం ఖర్చుతో స్టార్ట్ చేసి ఈ రకంగా మనకి అటువైపు ఎలాగైతే కుట్టామో అదే రకంగా టక్స్ వేయాలి. ఆల్రెడీ మనకి మార్కింగ్ ఉంది కాబట్టి ఆ గీత మధ్యలోకి వచ్చేటట్టుగా ఫోల్డ్ చేసుకోవాలి ఈ రకంగా. ఇప్పుడు ఇది కూడా పట్టుకోండి, ఇలా పట్టుకొని ఇక్కడ మాత్రం చిన్నదే పట్టుకోండి, ఇలా సన్నంగానే వేసుకోవాలి. అసలు పాదం ఖర్చు అనేది తీయకూడదు అనమాట, సన్నంగా వేసుకోవాలి. ఇది చూసారు కదా రెండు వైపులా కూడా డాట్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఈ రకంగా చేశారంటే కనుక ఎక్కువగా తన పెట్టినట్టుగా సూదుగా మొనలా వచ్చి రావడం కట్ట ఏమీ ఉండకుండా అందంగా ఉంటుంది. ఈ లెంత్ కూడా ఇంకా ఈ లిఫ్టింగ్ నాకు ఇది కూడా తగ్గించుకోవాలనుకున్నప్పుడు కింద నుంచి 3.5కి పెట్టాం కదా, అది 2.5కి పెట్టుకోవచ్చు. ఇలా ట్రై చేసి చూడండి, చాలా నీట్గా వస్తుంది. ఇది నార్త్ ఇండియన్స్ ఎక్కువగా ఈ బ్లౌజ్ని ఎక్కువగా వాడతారండి. ఈ వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.